హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ మీడియా. ఈరోజు బిగ్ బాస్ విశేషాలు ఏంటో చూద్దామా. మరి ఈరోజు వీకెండ్ సాటర్డే కావడంతో నాకు ఎంట్రీ ఇచ్చారు. నాకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కనెక్షన్స్ గురించి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. 7 జంటలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఇక నాకు వచ్చి ఆ 7 జంటల్ని ఒక్కొక్కరిని ఎలా ఉంది మీ పార్ట్నర్తో కనెక్టివిటీ అని చెప్పి ఒక్కొక్కరిని అడగడం ప్రారంభించాడు. ఈ అడిగే ప్రాసెస్లో నాకు కూడా ఒక్కొక్కరికి వాళ్ళు మార్చుకోవాల్సిన విషయాల గురించి చెప్పాడు. ఇక నోయల్ గురించి నాకు చెప్తూ, నువ్వు ప్రతి విషయాన్ని కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని చెప్పాడు. అందరి విషయాల్లో నువ్వే ఆలోచించి నువ్వే గొడవలు క్రియేట్ అయ్యేలా చేస్తున్నావు అని కూడా హెచ్చరించాడు. వెంటనే నోయల్, సరే సార్, నేను దీన్ని సరిచేసుకుంటాను అని చెప్పాడు. ఇక హర్యానా విషయానికి వస్తే కూడా నాకు హర్యానాతో, అమ్మా నువ్వు ఎందుకు అలా అందరి దాంట్లో కమాండింగ్ చేస్తున్నావు, అలా అరవడం ఎందుకు, నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకో అన్నట్టుగా చెప్పాడు. దానికి హర్యానా కూడా సరే అని చెప్పింది. ఇక నేబర్గా హౌస్లోకి వెళ్ళిన నువ్వు వాళ్ళని ఎందుకు అన్నం తినిపించమని అడిగావు అని హర్యానాని క్వశ్చన్ చేశాడు నాగ్. తనకి ఎలా అనిపించింది అని చెప్పడంతో అఖిల్కి మరోసారి గుర్తు చేసి, అఖిల్ ఇక నువ్వు తినిపించు, ఇప్పుడు నిన్ను నోయల్ కూడా ఆపడు అని చెప్పి ఇండైరెక్ట్గా నోయల్ని నువ్వు మధ్యలో రాకూడదు అని చెప్పి చెప్పాడు. ఇక ఇస్మార్ట్ సోహెల్ గురించి చెప్తూ, ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్లో అందరితో కలిసిపోయావా అని అడగగానే, చాలా బాగా కలిశాం సార్ అని చెప్పి చెప్పాడు. దాంతోపాటే హర్యానాని పిలిచి తనపై కూర్చోబెట్టుకొని డిప్స్ కొట్టేయడం విశేషం. ఇక కంటెస్టెంట్ అఖిల్ గురించి చెప్తూ, నువ్వు చాలా స్వీట్ పర్సన్ అని, అందరినీ బాగా చూసుకుంటున్నావని, ముఖ్యంగా గంగవని చాలా బాగా చూసుకుంటున్నావని, అలాగే నిన్ను కూడా స్వీట్గా చూసుకునే వాళ్ళు ఉన్నారు అని ఇండైరెక్ట్గా మోనల్ గురించి చెప్పడం విశేషం. వాళ్ళు టమాటా పల్ప్ తీసే క్రమంలో మోనల్ తనకి స్వీట్ వచ్చినప్పుడు టిష్యూతో తుడవడం నాకు గమనించినట్టున్నాడు. అందుకే మోనల్ స్వీట్ అని చెప్పి ఇండైరెక్ట్గా అఖిల్కి చెప్పాడు. ఇక మోనల్ గురించి చెప్తూ, నీ నవ్వు చాలా బాగుంటుంది కానీ నువ్వు పదే పదే హౌస్లో ఎడవకూడదు అని చెప్పి మోనల్కి చెప్పాడు. ఇక జోర్దార్ పిల్ల సుజాత గురించి చెప్తూ, నువ్వు చాలా స్వీట్ పర్సన్ అని, అందరితో బాగా కలిసిపోతున్నావని చెప్పాడు. అయితే కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం తగ్గించాలి అని చెప్పి చెప్పాడు. లాస్య విషయంలో నాకు బాంబ్ పేల్చాడనే చెప్పాలి. లాస్యా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నావు తప్పించి నీ హార్ట్ అండ్ సోల్ బిగ్ బాస్ హౌస్లో ఉండట్లేదు అని చెప్పి తనని తనలా ఉండమని చెప్పి నాకు హెచ్చరించాడు. దానికి లాస్య సరే అంది. ఇక మహబూబ్ గురించి చెప్తూ, నువ్వు అందరితో ఫ్రీగా ఉండాలి అని, అందరితో కలిసి ఉండాలి అని చెప్పాడు. ఇక అభిజిత్ విషయంలో కూడా నాకు అందరి మీద అరవడం తగ్గించుకోవాలి అని చెప్పి అభిజిత్కి చెప్పి, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అని క్వశ్చన్ చేశాడు. దానికి తను 7 మెంబర్స్ అని చెప్పి ఆన్సర్ చేశాడు. అప్పుడు అభిజిత్ని, నువ్వు స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాను అన్నావో నీకు తెలుసా అని చెప్పి ఇండైరెక్ట్గా మోనల్ని చూశాడు. మోనల్కి అర్థమయ్యేలా చెప్పాడు నాకు. అప్పుడు మోనల్, అభిజిత్ ఇద్దరు నవ్వుకోవడం విశేషం. ఇక హారిక గురించి చెప్తూ, చాలా బాగా ఆడుతున్నావు అని, కాకపోతే కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి చెప్పాడు. ఇక దివి గురించి నాకు సూపర్ రెస్పాన్స్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఇంతకుముందే మనందరం ఇంప్రెస్ అయిన విధంగానే మిగతా టీమ్మేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు కూడా తెగ నచ్చింది. దాంతో దివి సూపర్ అని చెప్పి చెప్పకనే చెప్పాడు. ఇక టీమ్మేట్స్ అందరూ కలిసి కట్టప్ప ఎవరు అనే దానిపై ఒక సాంగ్ పాడడం విశేషం. దాన్ని 3 నిమిషాల్లో టీమ్మేట్స్ అందరూ లిరిక్స్ రాసి పాడడం విశేషం. ఇక నాగ్ దేవి గురించి చెప్తూ, నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నావు అని చెప్పడం విశేషం. అయితే తనని ఎలాగూ రిపోర్టర్ కదా అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్పై బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి అని చెప్పడంతో తను ప్రొఫెషన్ మర్చిపోయి నార్మల్గా జరిగింది చెప్పడం చూసి నాగ్ వెంటనే, నువ్వు ప్రొఫెషన్ని మర్చిపోతున్నావు అని చెప్పి చమత్కరించారు. ఇక అమ్మ రాజశేఖర్కి చిన్నపాటి క్లాస్ పీకాడు నాగ్. మోనల్ నాన్ వెజ్ తినదు అనే విషయాన్ని గుర్తు చేసి, హౌస్లో నీట్గా ఉండడం అనేది అవసరం కదా, నీ ఇంట్లో నువ్వు ఎలా అయినా ఉండొచ్చు కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నీట్గా ఉండాలి కదా అని చెప్పి డైరెక్ట్గానే చెప్పాడు అమ్మ రాజశేఖర్కి. ఆ వెంటనే దివితో అమ్మ రాజశేఖర్ చేసిన కామెడీ గురించి గుర్తు చేసి అందరినీ నవ్వించాడు. ఇక సూర్యకిరణ్ గురించి మాట్లాడుతూ, నువ్వు ఎందుకు అందరికీ క్లాసులు పీకుతున్నావు, ఇంతకుముందు ఎవరిని అలా కమాండ్ చేయకు, ఎవరి పనుల్లో తలదూర్చకు అని చెప్పి చెప్పాడు. ఇక కరాటే కళ్యాణ్ గురించి చెప్తూ,
అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పడం తప్పు అని చెప్పి చెప్పాడు. గంగవ్వ విషయానికి రాగానే అవ్వా ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు బాగుంది కానీ ఇల్లు గుర్తొస్తుంది అన్నట్లుగా మాట్లాడడంతో అవ్వా మీరు మా హౌస్లోనే ఉండాలి, మీరు ఎప్పుడు వెళ్ళాలి అనేది ఆ ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు, ప్రస్తుతానికి మీరు చాలా బాగా ఆడుతున్నారు ఇలాగే ఆడండి అని చెప్పి చెప్పాడు. ఇక నాగ్ హరియానా సోహిల్లతో మెడల్స్ తెప్పించి ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉండే విధంగా మెడల్స్ వాళ్ళ మెడలో వేయాలి అని చెప్పాడు. అందులో భాగంగా ఊసరవెల్లి మెడల్ సుజాతకి, రొమాంటిక్ మెడల్ అఖిల్కి, దివికి కాకరకాయ మెడల్, హారికకి డ్రామా క్వీన్, సూర్యకిరణ్కి బద్ధకం, అభిజిత్కి చెత్తకుండి, గంగవ్వకి తోపు అని, నోయల్కి లౌడ్ స్పీకర్ అని, దేవికి పర్ఫెక్ట్ అని, మోనల్కి క్రైమ్ బేబీ అని, ఆసియాకి బకరా అని, మెహబూబ్కి మిర్చి లాంటి కుర్రాడు అని, అమ్మ రాజశేఖర్కి జోకర్ అనే మెడల్స్ని వాళ్ళ వాళ్ళ మెడల్లో వేశారు. ఇక ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో నామినేట్ అయిన 7 ముగ్గురిని సేవ్ చేశారు. ఈరోజు సేవ్ అయిన కంటెస్టెంట్స్లో అభిజిత్, సుజాత, గంగవ్వలు ఉండడం విశేషం. ఇక వారం మొత్తం కట్టప్ప గురించి టెన్షన్ పెట్టిన బిగ్ బాస్ ఈరోజు కట్టప్ప ఎవరు అనేది తేల్చారు. అయితే దానికి ముందు ఎవరెవరు కట్టప్ప అని అనుకుంటున్నారు అని చెప్పి 4 నిలబెట్టగా అందులో అందరూ లాస్యకి ఎక్కువ మార్కులు వేశారు. అయితే లాస్యని ఎన్నుకున్న తర్వాత నాగ్ మాట్లాడుతూ అసలు మీ హౌస్లో కట్టప్ప లేనేలేరు, ఎవరూ వెన్నుపోటు మిమ్మల్ని పొడవరు, కనుక ఇక ముందైనా అందరూ కలిసి బాగా ఆడాలి అని చెప్పి చెప్పాడు. దాంతోపాటే కట్టప్పగా ఎంచుకున్న లాస్యకి ఈ వారానికి కెప్టెన్షిప్ అందించడం విశేషం. ఇక లాస్య కెప్టెన్సీలో రాబోయే వారం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఫినిషింగ్లో గిఫ్ట్ రూపంలో ఒప్పో S17 కొత్త మొబైల్ను తీసుకువచ్చి టీమ్మేట్స్ అందరితో సెల్ఫీలు దిగించడం విశేషం. ఇక మిగిలిన 4 కంటెస్టెంట్స్లో రేపు ఎవరెవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి. ఇలా ప్రతిరోజు బిగ్ బాస్ అప్డేట్స్ షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ కోసం.